చెప్పేదొకటి చేసేదొకటి, నాగబాబు ఇంతకు తెగించారా? కోడలకు బుద్ధి చెప్పి అత్త తిడ్డు నాకిందన్న సామెతలా ఉంది నాగేంద్రబాబు వ్యవహారం. నాగేంద్రబాబు అంటే ఎవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబే. అసలు పేరు కొణిదెల నాగేంద్రబాబు, అయితే నాగబాబుగా పాపులర్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే, దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ నేతలు చేయిస్తున్న దొంగ ఓట్ల విషయమై జనసేన నేతలు కేడర్ నిఘా ఉంచాలని పవన్, నాగబాబు పదే పదే చెబుతున్నారు. ఒకవైపు వైసీపీ దొంగ ఓట్లు చేర్పించడం, అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల్లో నుంచి తొలగిస్తున్నారని నాగబాబు ఆరోపిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అయితే తాజాగా బయటపడింది ఏంటంటే, నాగబాబు కుటుంబంతో కలిసి ఏపీలో ఓటు నమోదుకు ప్రయత్నించారు. ఓటు నమోదు చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు, కాకపోతే తెలంగాణ ఎన్నికలలో ఓట్లు వేసి మళ్ళీ ఏపీ ఎన్నికలలో ఓట్లు వేయడానికి రెడీ అవ్వడమే పెద్ద తప్పు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగబాబు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 168లో ఓటు వేశారట. 168 పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాలో నాగబాబు సీరియల్ నెంబర్ 323, అలాగే ఆయన భార్య కొణిదెల పద్మజ సీరియల్ నెంబర్ 324, కొడుకు సాయి వరుణ్ తేజ్ సీరియల్ నెంబర్ 325తో ఓట్లేశారట. అయితే తొందరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికలలో ఓట్లేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరం పోలింగ్ బూత్ పరిధిలో ఓటు కోసం నాగేంద్రబాబు పేరుతో భార్య కొడుకు డిసెంబర్ 4వ తేదీన ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారట. తెలంగాణ ఎన్నికలలో నాగేంద్రరావు పేరుతో ఓటు వేసి వడ్డేపల్లి పోలింగ్ బూత్ పరిధిలో నాగేంద్రబాబు పేరుతో దరఖాస్తు అందించారట. రాబోయే ఎన్నికలలో నాగబాబు కాకినాడ పార్లమెంటు స్థానంలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎక్కడ పోటీ చేస్తారనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లి పోలింగ్ బూత్ పరిధిలో ఎందుకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నది ఆసక్తిగా ఉంది. మరి దీనిపై నాగబాబు ఏం సమాధానం చెబుతారో చూడాలి.